భారతదేశానికి పాకిస్తాన్కి ఇప్పటి వరకు నాలుగు సార్లు యుద్ధం అనేది జరిగింది ఈ నాలుగు సార్లు కూడా మనమే గెలిచాం ఈ నాలుగవసారి ఏ యుద్ధం అయితే జరిగిందంటే ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది దీన్నే కార్గిల్ అని అంటారు వాళ్ళు ఈ కార్గిల్ వార్కు పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ బేదర్ మనము పెట్టుకున్న పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్ సో ఈ ఆపరేషన్ విజయ్లో ఏం జరిగింది అనేది మనము చూడాలి దీన్ని చూడడానికి ముందు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే అసలు కార్గిల్ వార్ అనేది ఎందుకు జరిగింది మొన్న జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివస్ అని కూడా మనం జరుపుకున్నాం సో ఈ కార్గిల్ యుద్ధం మనం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి దీనికి ముందు ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మీకు అజాల్ట్ రైఫిల్స్ అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక యుద్ధ వాతావరణం ఉంది అటు పాకిస్తాన్తోనూ అవ్వచ్చు చైనాతోనూ అవ్వచ్చు కాబట్టి మనము సంసిద్ధంగా ఉన్నామా అని చూస్తే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఈ ఎనిమిది లక్షల అజాల్ట్ రైఫిల్స్ సో దీనికోసం మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఐదు వందల కోట్లు ఉపయోగించి డెబ్బై రెండు వేల నాలుగు వందల అజాల్ట్ రైఫిల్స్ అమెరికా దగ్గర కొనడానికి ఆర్డర్ ప్లేస్ చేశారు అంటే ఇది ఏకే ఫార్టీ సెవెన్స్తో కలుపుకొని చూసామనుకోండి మనకి ఎనిమిది లక్షల అజాల్ట్ రైఫిల్స్ కావాలి ఇందులో సిగ్ సాయర్ అనే ఈ అజాల్ట్ రైఫిల్స్ మన దగ్గరికి వస్తే మాత్రము మన దగ్గర పూర్తిగా ఈ అజాల్ట్ రైఫిల్స్ ఉన్నట్టే ఎందుకంటే పోయిన సంవత్సరమే ఏడు వందల కోట్లు పెట్టి కావలసిన ఆయుధాలన్నీ కూడా మన అమెరికా దగ్గర నుంచి కొన్నాము ఇక అమెధి దగ్గర కోర్వా అని మనకు యుద్ధ కర్మాగారం ఉంది ఇక్కడ మనం ఏంటంటే ఏకే టూ జీరో త్రీ అనే అజాల్ట్ రైఫిల్స్ కూడా మనం తయారు చేస్తుంటే సొంతంగా మన టెక్నాలజీతోనే మనం తయారు చేసుకుంటాం ఇప్పటివరకు ఏంటంటే రష్యా ఇచ్చే టెక్నాలజీతోనే అజాల్ట్ రైఫిల్స్ అనేవి తయారు చేస్తున్నాం ఇప్పుడు మనకు ఆ కెపాసిటీ ఉంది సో ఇదంతా కలుపుకుంటే మన దగ్గర ఎనిమిది లక్షల అజాల్ట్ రైఫిల్స్ ఉంటాయి ఇది సరిపోతుంది మనకి చైనాని ఎదిరించాలన్నా పాకిస్తాన్ని ఎదిరించాలన్నా ఎటు వచ్చి భారతదేశం ఏం చేస్తుందంటే ఎందుకో కానీ శాంతియుతంగా వెళదామని వీళ్ళు చర్చలు జరుపుతున్నారు ఇప్పటివరకు చైనాతో మూడు రౌండ్ల చర్చలు అనేవి జరిగే ఒకవేళ ఈ చర్చలు బెడిసి కొడితే మాత్రము మనం యుద్ధానికి రెడీ అయిపోతాం సో ఒకవేళ ఆ దేశాలు మనల్ని కవ్విస్తే మాత్రము భారతదేశం ఈ రెండు దేశాల మీద కూడా యుద్ధం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనము ఈ ఎయిర్ ఫోర్స్ని చాలా బలోపేతం చేసుకుంటూ వస్తున్నాము నిన్న నిన్న మనకు స్ కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాయి అంటే ఇంత శక్తివంతమైన యుద్ధ విమానాలనే చైనా దగ్గర లేదు పాకిస్తాన్ దగ్గర కూడా లేదు అగ్రరాజ్యాల దగ్గర మాత్రమే ఉంది కాబట్టి యుద్ధము అంటూ వస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుంది అది భారతదేశ భూగడ్డ మీద జరుగుతుంది అని అన్నప్పుడు ఇంక ఇది ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఎవరైనా కూడా ఊహించేయగలరు సో ఇప్పుడు ఈ యుద్ధ విషయానికి వచ్చామనుకోండి భారతదేశానికి పాకిస్తాన్కి మొట్టమొదటి యుద్ధం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఐదున ముగిసింది అంటే ఆల్మోస్ట్ రెండేళ్ళు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే మీకు పార్టీషన్ జరిగిన కొద్ది నెలల్లోనే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు చేసింది ఎందుకంటే అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాచరిక పాలనలు అంటే రాజా హరిసింగ్ ఈ పేరు వినే ఉంటారు మీరు సో ఈయనే ఆ రాజ్యాన్ని పాలించేవాడు అప్పుడు ఈ రాజా హరిసింగ్ ఏం చేస్తాడంటే భారత సైన్యం యొక్క సహాయం కోరుతాడు కోరి నేను మీతోనే విలీనం చేస్తానని చెప్తాడు దాంతో భారత సైన్యం ఏం చేస్తుందంటే పాకిస్తాన్తో యుద్ధానికి దిగుతుంది ఈ యుద్ధం ఆల్మోస్ట్ రెండేళ్లు జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఐదున ముగిసింది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారు అంటే యుద్ధము జరుగుతున్నప్పుడు భారత సైన్యము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళని తరిమి కొడుతున్నప్పుడు ఈయన యునైటెడ్ నేషన్స్కి ఒక మెమరండమ్ పెడతారు పాకిస్తాన్ అన్ఆరైజ్డ్గా జమ్మూ అండ్ కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చింది కాబట్టి దీన్ని ఆపండి అని చెప్పేసి ఈయన వాళ్ళను కోరుతాడు సో యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైతే ఇందులో కలగజేసుకుంటుందో వాళ్ళు కాల్పుల విరామణ చెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొస్తారు ఇలాగా ఆ కాల్పుల విరమణ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడి వరకు పాకిస్తాన్ మీకు ఆక్రమించుకుందో దాని లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి వీళ్ళు విభజించేసారు జమ్మూ అండ్ కాశ్మీర్లో రెండు భాగాలు భారతదేశానికి వచ్చేస్తే ఒక భాగం అనేది పాకిస్తాన్లో మిగిలిపోయింది దీనే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అంటున్నాం ఆ పది రోజులు మాత్రం మనకు సమయం ఇచ్చుంటే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ దాకా మనం ఆక్రమించుకునే వాళ్ళం సో ఈ పొరపాటు అనేది ఇవాళ వరకు మనకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది సో ఇలాగా భారతదేశానికి పాకిస్తాన్కి జరిగిన మొట్టమొదటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది ఎటోచు ఒక భాగాన్ని మనం వదిలేసుకున్నాం ఇక రెండవ యుద్ధం వచ్చేటప్పటికి ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇది కూడా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ కోసమే పాకిస్తాన్ మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేసింది కానీ ఇది చాలా చాలా పెద్ద స్థాయిలో జరిగింది ఎందుకంటే అప్పుడు దానికి అమెరికా సపోర్ట్ ఉండడంతో మీకు అత్యాధునికమైన యుద్ధ విమానాలతో అది మన మీద దాడి చేసింది అంటే అప్పటికి మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉండేవారు సో ఈయన ఒక బలహీన ప్రధానమంత్రిని అనుకున్న పాకిస్తాన్ మన మీద దాడికి దిగింది ఇక ఇది ఏ స్థాయిలో ఉంటే యూరి పూంచ్ లాంటి ప్రదేశాల్లో భారతదేశం పాకిస్తాన్ మీద తీవ్రమైన కౌంటర్ అటాక్ చేస్తుంది మేజర్ జనరల్ నిరంజన్ ప్రసాద్ నాయకత్వంలో భారతదేశం చేసిన కౌంటర్ అటాక్ అనేది మీకు చరిత్ర పుటాల్లో మిగిలిపోయింది మనం ఏ స్థాయిలో వాళ్ళ మీద దాడి చేశామంటే ఏకంగా లాహూర్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయామంటే లాహూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు లాహూర్ గేట్ అని అంటారు దీన్ని దాటి మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ భూములంతా కూడా మనము ఆక్రమించేసుకున్నాం ఇక కొద్ది రోజులు ఉంటే ఇక పాకిస్తాన్ మొత్తం కూడా మళ్ళీ భారతదేశం చేతిలోకి వచ్చేసేది అప్పుడు చూసి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అమెరికాను కోరుతుంది మాకు సహాయం చేయండి అంటే అప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కలగజేసుకొని యుద్ధాన్ని ఆపండి అని అనడంతో దీన్నే తాష్కింట్ ఒప్పందం అని అంటారు ఇలా తాష్కింట్ ఒప్పందం మీద లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా సంతకాలు చేయడంతో ఈ యుద్ధం అనేది ముగుస్తుంది ఇది రెండవ యుద్ధం ఇందులో కూడా భారతదేశం ఒక ఘన విజయాన్ని సాధిస్తుంది ఇక మూడవదే అంటారా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కోసం అంటే లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అని అంటారు దీనికోసం కూడా ఒక భీకరమైన యుద్ధము భారతదేశం పాకిస్తాన్తో చేయాల్సి వచ్చింది మీకు ఏం జరిగిందంటే పార్టీషన్ అయిపోయినప్పుడు మీకు ఈస్ట్ పాకిస్తాన్ అంటారు ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఏమీ కాదు ఈస్ట్ బెంగాల్ సో అక్కడ ఉండే ప్రజలు ఏంటంటే వాళ్ళ భాష వేరు వాళ్ళ సాంప్రదాయాలు వేరు వాళ్ళకి పాకిస్తాన్తో కలవడం ఇసుమంత ఇష్టము లేదు దాంతో ఈ బెంగాల్ లిబరేషన్కు చెందిన కొంతమంది వీరులు ఏం చేస్తారంటే పాకిస్తాన్ ఎదిరించి పోరాటం చేస్తారు చేసినప్పుడు పాకిస్తాన్ తన సైన్యముతో వచ్చి వీళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తే వీళ్ళు శరణార్థులుగా ఏం చేస్తారంటే భారత సరిహద్దుల్లోకి పారిపోయి వచ్చేస్తారు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఏంటి ఆలోచిస్తుందంటే ఇంతమంది శరణార్థులని మనము ఇలా ఒట్టి వదలకూడదు వీళ్ళ కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తే మంచిది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే తమ తూర్పు సరిహద్దులను ఓపెన్ చేస్తారు సో తూర్పు సరిహద్దులను ఓపెన్ చేయడంతో ఈ శరణార్థులు అందరూ కూడా భారతదేశంలోకి వస్తారు ఈ రాడం రావడం ఏమవుతుంది అంటే భారత సైన్యము పాకిస్తాన్ సైన్యంతో తలపడుతుంది ఎందుకంటే ఒక విడి దేశాన్ని వాళ్ల కోసం ఏర్పాటు చేయాలి కాబట్టి దాన్ని మనం ఇవాళ బంగ్లాదేశ్ అని అంటున్నాం ఇప్పుడు మీరు ఎక్కడైనా ఆ మేఘాలయ లాంటి ప్రదేశాలకు వెళ్ళారనుకోండి అక్కడి నుంచి టూరిస్టులకు చూపిస్తూ ఉంటారు ఇదే బంగ్లాదేశ్ బార్డర్ ఇక్కడ చూడొచ్చు వాళ్ళ ప్రజలంతా కూడా తిరుగుతున్నారని కొన్ని డౌంకీ లాంటి నదుల దగ్గర మీకు అటువైపు బంగ్లాదేశ్ పౌరులు మీకు కనిపిస్తూ ఉంటారు ఎదురుగా అంటే ఏంటంటే ఒకప్పుడు ఇదంతా కూడా భారతదేశ భూభాగమే అంటే బంగ్లాదేశ్ దేశం ఏదైతే ఉందో అది భారతదేశానికి చెందిన దేశమే సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆ బంగ్లాదేశ్ కోసం ఒక పెద్ద యుద్ధము చేసి మీకు బంగ్లాదేశ్ని వాళ్ళు లిబరేట్ చేసి అక్కడ ఈ ప్రజలకు ఒక స్థావరాన్ని ఏర్పరుస్తారు అంటే శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి విడి దేశం అనేది భారతదేశం వాళ్ళకి ఇవ్వగలిగింది ఇక ఈ మూడవ యుద్ధంలో ఎంత దారుణాలు జరిగాయి అంటే రజాకార్స్ అని అంటారు వీళ్ళు ఒక విధమైన ఇస్లామిక్ తీవ్రవాదులు వీళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ పూర్తిగా ఉంటుంది వీళ్ళు ఏకంగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మంది ఈ ముస్లిం మహిళలను అతి కిరాతకంగా మానభంగాలు చేసి ఎదిరించిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఊచ్చకోత కోసి అంత దారుణానికి ఒడిగట్టారు వీళ్ళు రజాకర్స్ సో వీళ్ళని ఎదిరించి కూడా భారత సైన్యం అనేది పోరాటం చేసి ఈ మహిళలను విడిపించింది ఈ మహిళలను కాపాడారు అంటే సొంత ముస్లిం మహిళల మీద ఇంత కిరాతకమైన చర్యలు తీసుకున్నారు అక్కడ పాకిస్తాన్ సైనికులు అలాగే రజకార్ తీవ్రవాదులు కానీ మన భారతదేశం వాళ్ళని కాపాడింది ఇలాగ మూడు సార్లు కూడా యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్కి ఇంకా కూడా మన భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనతోనే ఈ కార్గిల్ వార్ అనే దానికి వాళ్ళు ప్లాన్ చేశారు ఇది వీళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు అప్పుడుండే నాయకులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూనే ఉన్నారు మళ్ళీ మనము మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలి జమ్మూ అండ్ కాశ్మీర్ మనదే మన నాయకుడు జిన్నా ఏమన్నాడు కాశ్మీర్ అనేది మన జీవధారా అని అంటాడు అతను సో అదే మనకి లైవ్ వైర్ ఇది మనకు ఉండాలి కాశ్మీర్ లేనప్పుడు పాకిస్తాన్ ఉండి కూడా ఉపయోగం లేదు సో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో మనము ఆక్రమించుకోవాలి అని జిన్నా ఎన్నోసార్లు పిలుపునిచ్చాడు సో ఫైనల్ అజాల్ట్ అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారు అంటే ఆపరేషన్ బ్యాదర్ అని పేరు పెట్టి వీళ్ళు ఈ కార్గిల్ యుద్ధం మనతో చెయ్యాలని ప్రిపేర్ అయ్యారు సో ఈ కార్గిల్ వార్ అనేది ఏంటి అంటే పాకిస్తాన్తో మనము చేసిన ఆఖరి యుద్ధం ఇప్పటివరకు వాళ్ళు చిన్న చిన్న చొరబాట్లు చేస్తుంటారు చేస్తూ ఉంటారు కానీ ఒక మిలిటరీ స్థాయిలో యుద్ధము అనేది నాలుగవసారి కార్గిల్ వార్లో జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు చాలా చాలా ఉన్నాయి అది ఎంత కూడా చాలా లెంతీగా చాలా డీటెయిల్స్తో మనం మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి అది వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం సో ఈ ఇప్పటి వరకు ఈ నాలుగు యుద్ధాల్లో భారతదేశం ఎలాంటి తన దై సాహసాన్ని ప్రదర్శించింది ఎలాంటి క్యాప్టెన్స్ ఉండేవాళ్ళు ఎలాంటి లెఫ్టినెంట్ జనరల్స్ మన దగ్గర ఉండేవాళ్ళు అనే ఈ వివరాలు మీకు తెలిస్తే మాత్రము మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అంటే నాలుగు సార్లు కూడా చావు దెబ్బ మన దగ్గర తిన్న పాకిస్తాన్ ఇంకా కూడా తగ్గడం లేదు కదా సో దానికి ఇంకా మనము గట్టిగా బుద్ధి చెప్పాలంటే ఏం చెయ్యాలి సో ఈ వివరాలు మీ దగ్గర ఉంటే మీ అభిప్రాయాలు మీరు తెలియజేయండి మనము అందరూ కూడా కలిసి షేర్ చేసుకుందాం జై హింద్